ఏం చేసేది అంటే ఆశ్చర్య కార్యాలు చేసేది దేవుడు తన హస్తము ద్వారా అద్భుతాలు చేసేటటువంటి వాడు దేవుడు తన హస్తము ద్వారా దక్షిణ హస్తము ద్వారా దేవుడు మనకి సహాయం చేసేటటువంటి వాడు హస్తము సహాయానికి సాదృశ్యంగా కనబడుతుంది ఇక్కడ నా దక్షిణ హస్తము దేవుని హస్తము ద్వారా మనం పొందుకుంటాము ఆశ్చర్య కార్యాలు చూడండి దేవుడు మన పట్ల చేసేటటువంటి కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడు హృదయముకు గోచరము కావు అద్భుతములు ఇహో కార్యములు ఎంత గొప్పవి ఎంత దొడ్డవి అని వాక్యంలో రాయబడి ఉంది సహోదరి చెప్పారు కదండి సాక్ష్యం చెప్పారు కదా ఆయన కార్యాలు నేను పొందుకున్నాను హృదయ నిండా నేను దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానని నిజమే దేవుని కార్యాలు చూడగలిగిన వారే హృదయపూర్వకంగా దేవుని స్థుతించగలుగుతారండి ఎంతమంది దేవుని కార్యాలు పొందుకుంటున్నారు ఏమండి నేను దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఈ మందిరంలో నేను కార్యాన్ని పొందుకున్నాను ఈ మందులో నేను స్వస్థత పొందుకున్నాను ఈ మందుల్లో నేను దీవించబడ్డాను ఎంతమంది ఈ సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆలోచన చేయాలి ఎంతవరకు నీ ఎదుటివారు సాక్ష్యాలు చెప్పడమే తప్ప నువ్వు సాక్ష్యం చెప్పవు నాకు అర్థం కాదు ఎంతవరకు నువ్వు వింటమే తప్ప నువ్వు లేచి నిలబడి దేవుని క్రియలు మహిమపరచవ నాకు అర్థం కాదు ఎంతవరకు దేవుని క్రియలు ఆశ్చర్య కార్యాలు నువ్వు పొందుకోకుండా ఉంటావు ఆయన హస్తము సహాయం చేయకపోవడానికి కురచా చెప్పండి కురచా ఆయన హస్తం కురచ కాదు ఆయన సహాయం చేయకపోవడానికి ఆయన చూడండి చెవిటివాడు కాదు పక్షపాతి కాదు దేవునికి వాక్యం సెలవిస్తుంది దేవుడు నమ్మదగిన దేవుడు గట్టిగా చేపలు కొడుతున్నా మేము వద్దాం అమ్మా సంతోషం కొట్టండి నవ్వుతో కొట్టండి అన్న నవ్వండి ఒకసారి నవ్వాలంటే పళ్ళు కనబడాలి నాని గారు పళ్ళు కనబడతారు అది దేవునికి స్తోత్రం కూర్చోండు చాలా కుర్చీలు ఉన్నాయి దయచేసి కూర్చోండి తర్వాత విషయాన్ని చదువుకుందాం యశ గ్రంథము నలభై ఒకటో ఉదయం పదవచ్చును గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవచ్చును బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొండలను పిలుచుకొని నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించుకొనక ఎరపరచుకుంటు నేనుయు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము అది కదో నేను నిన్ను బలపరుతును నీకు సహాయం ఇచ్చేవాడు నేనే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది భూమి మీద ఎంతోమంది ఉండవచ్చు కానీ దేవునికి వాక్యం చలవిస్తుంది నీకు సహాయం ఇచ్చేవాడు నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకునేవాడు నేనే దేవునికి మహిమ కలిగినగాక యాకోబుని దేవుడు విడిచిపెట్టాడండి అండి దేవుడు ఆశీర్వదించాడు ఇజ్రాయెల్ని దేవుడు విడిచిపెట్టలేదు ఇజ్రాయెల్ను కాపాడవాడు కొనుకుడు నిద్రపోడు గట్టిగా చెప్పాలి ఇజ్రాయల్ని కాపాడు కొనుకుడు అది మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదండి కొంతమంది దేవుని లేపుతూ ఉంటారు ఉదయమే లేచి సరే మనల్ని విమర్శించే ప్రయత్నం చేయకూడదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే కాబట్టి మన దేవుడు నిద్రపోయేవాడు కాదు కునికేవాడు కాదు నిద్రపోయేవాడు అంతకంటే కాదు కాబట్టి మన దేవుడు మనకి సహాయం చేయాలంటే మనం చెవియొగ్గి దేవుని మాటలు చెవియొగ్గి ఆలకించాలి ఇప్పుడు రెండో మాటలోకి వెళ్తున్నాను దేవుని హస్తము తోడుగా ఉంటే ఏం చేస్తుందని చెప్పాను ఒకటి బలపరుస్తుంది రెండు ఏం చేస్తుంది తోడే ఉంటుంది సంరక్షణిస్తుంది మూడు సాహసమైన కార్యాలు చేస్తుంది నాలుగు ఆదుకుంటుంది దేవుని హస్తం మనల్ని ఆదుకోవాలి దేవుని హస్తం మనల్ని బలపరచాలి దేవుని హస్తం మన కుటుంబంలో కార్యాలు చేయాలి దేవుని హస్తం మన తోడు ఇదిగో బాల్యము నుండి ఇజ్రాయేల్ నీ చేతిని పట్టుకుని నడిపించాను నేను అన్నాడు దేవుడు హలోయ ఇప్పుడు కూడా దేవుని హస్తం మనకి తోడే ఉంటుంది కాదండి మన చేయి పట్టుకుని మనల్ని దేవుడు నడిపించాలి అంతేకాని దేవుని హస్తం మనల్ని ముత్తేదిగా ఇప్పుడు ఇప్పుడు చెప్పే విషయాలు చెప్తే మీకు అర్థమైపోద్ది దేవుని హస్తం మీకు తోడే ఉందో మొద్య స్థితిలో ఉన్నదో మీకు అర్థమైపోద్ది ఏమండి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమయాల మధుర గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచ్చినాం సమయాల మదిరి గ్రంథము ఐదో అధ్యాయం ఆరో వచ్చినం యహవో హస్తము అష్టోది వారి మీద భారముగా ఉండేను అష్టోది వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి ఏమండే మొట్టికే లేతారు చూ అవ్వ అంటారు అదే నేను అనకూడదు దేవుని స్తోత్రం అలాగే అంటారు కదండి ఇంకా భయంకరంగా తెరతారు వరే నా క్లాత్ నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను తెలుగులో చెప్పకూడదు క్లాత్ని ఏమంటారండి బాగా మాగెలిగిపోయిందండి ఇంకోటి ఎవరైనా ఓల్డ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు ఆ ఓల్డ్ అంటే తెలియదండి తెలుగులో మరి నాన్నతో చెప్పించాలనుకుంటున్నారా పాత విధించను ఆ రెండు అక్షరాలను చదవండి ఎంత భయంకరమో మనవాళ్ళు పిల్లల్ని కన్న పిల్లల్ని పట్టుకుని వాళ్ళు ఎంత దుర్మార్గులో అనకూడదు కానీ దేవునికి స్తోత్రం కలిగినగా కన్న పిల్లల్ని ఎప్పుడు కూడా దీవించి దీవెన పూర్వకంగానే మాట్లాడు యాకోబు వృద్ధాప్యంలో తన బిడ్డను దీ పిలి పిలిపించుకుని ఏం చేసేడండి ఇప్పుడు అర్థమైనట్టుంది మీకు తిడతనారా తిరలేదుగా విన్నారా ఎవరో తిడతండి విన్నారు సరే ఒరే నా ఓల్డ్ వరేనా సరే వద్దులేండి దేవునికి స్తోతనం చెప్పండి న్యూ అని తిట్టం నుంచి ఒరే న్యూ నందు ఉన్నవారు నూతన అలా పాతల గీతలు తిట్టకూడదండి దేవునికి మహిమ కలిగినగా సరే చదువుదాం దేవుని హస్తం మొత్తితే రోగాలు పాలు అవుతారంటండి ఏ పాలవుతారంటండి రోగాల పాలు ఇప్పుడు చెప్పండి దేవుని హస్తం మీకు తోడుగా ఉండాలా మొత్తేదిగా ఉండాలా మీ పిల్లలు మీరు ఎప్పుడు మొట్టుకెళ్ళేస్తారు మాట మరి దేవుడు కూడా అంతే దేవుని మాట మనం వెళ్ళదనుకో దేవుడు కూడా మొట్టికలేస్తూ ఉంటాడు అర్థమైందంటే ఆయన మొత్తితే మొట్టమొదటిగా రోగాలు వస్తాయి మొట్టమొదటిగా రోగాలు వస్తాయి ఆయన మొత్తితే సమస్యలు వస్తాయి సమస్యలు వస్తాయి యోనాకి ఏమైందండి మధ్య సముద్ర మధ్యలోకి వెళ్ళాక తుఫాను వచ్చింది సముద్రం ఈ లోకానికి సాదృశ్యం పడవ మన జీవితానికి సాదృశ్యం తుఫాను సమస్యలకి సాదృశ్యం ఇప్పుడు కూడా మన నావ అదిగో నా నావా ఎక్కడా నడి సముద్రంలోనా అన్నారు చూడండి నడి సముంద్రం ఉన్నదేవా అంటే అక్కడికి వెళ్ళక ఆగిపోతున్నాడు పడవ ఏమండి చాలా మంది అదే పాట పాడతారు ఎందుకు ఇస్తావు నాకు అర్థం కాదు కానీ సరే యోనకి సమస్య ఎందుకు వచ్చింది తెలుసండి యోన దేవుని మాట వినక నినివేకి వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాడు దేవుడు ఏం పంపించాడు తుఫాన్ని పంపించాడు అర్థమవుతుందండి ఇప్పుడు మన జీవితం అనే నావ మన జీవితం అనే నట్ట నట్టనడి సముద్రం ఆగిపోకుండా ఉండాలంటే మన జీవితంలో దేవుని హస్తము మొత్తి రోగాలు పాలు కాకుండా ఉండాలంటే దేవుని మాటకు వినాలి మనం నీ పిల్లలు నీ మాట వినకపోతే నీకు ఎంత కోపం వస్తుందా మా తల్లి ఓ తండ్రి మరి దేవుని మాట వినకపోతే పెడతబం పెడితే ఆయనకి ఎంత కోపం రావాలి ఆయన కోపం రాదా ఆయన కోపం లేనివాడా ఆయన కోపం ఉంది కాకపోతే ఆయన కోపం నివసం మాత్రం ఉంటుంది అంతే మనకలాగా తరతరాలు ఈ తరతరాలు కోపం పగా పగ ద్వేషం నరహత్తి చేసే స్థాయికి వెళ్ళిపోతాం మనమైతే అర్థమైందండి దేవుడు కోపాన్ని కలిగి ఉన్నాడు కానీ ఆయన గొప్ప నిమిషం మాత్రం ఉంటుంది సరే దేవుని హస్తం మొత్తితే రోగాలు పాలవుతారు చూడండి చాలామంది క్రైస్తవులు కూడా రోగాలు బరి పడిపోయిన ఉన్నారు నేను బల్లారథుని ఇచ్చినప్పుడు కూడా ఒక మాట చదువుతాను ఇదిగో ఇంత ఇప్పటి వరకు నువ్వు అనేక మంది రోగులను బలహీనులు ఉన్నారు నువ్వు దేవుని బలలో పాలు పమ్ములు పొందుకుంటే దీవించబడాలి కానీ ఎందుకు బలహీనత బలహీనరాలు ఎందుకు వెళ్ళిపోతున్నావు బలహీన ఎందుకు అయిపోతున్నావు రోగిష్ఠానికి రోగిష్ఠవాడు ఎందుకు అయిపోతున్నావు అంటే దేవుని మాట వినకుండా దేవుని మాటకి విరోధంగా దేవుని మాట వింటున్నావే కానీ లోబడతలా దేవుని మాట వింటున్నావే కానీ పూర్తిగా విధే చూపించట్లా దేవుని మాట వింటున్నావే కానీ ఆచరణలో పెట్టట్లా ఒక చెవితో వింటున్నావు రెండో చెవితో విడిచిపెట్టేస్తున్నావు సౌలు రాజు వంటి పరిస్థితుల్లోనే ఉన్నారండి నేటి క్రైస్తవ సంఘ సమాజం అర్థం చేసుకోవాలి మరొక మాట చదవండి దానియలు గ్రంథము దానియాల గ్రంథము ఐదో ఉద్యమం ఐదో వచ్చిన దేవుని హస్తము ఎలా ఉండాలి నీ మానవ హస్తపు అది కదా మానవ హస్తము వేలు కనబడి వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నాడు రాత రాజు ఆ హస్తము రాయట చూడగా చూడగా అతని ముఖము వికారం అయ్యేది ఆ అతని మనస్సునందు కలవరపడగా ఎందుకు వచ్చిందంటారు చదవండి అతని నడుము కీళ్ళు వదలి అతని మోకాళ్ళు గడగడ గడగడ వణుకుచూ కొట్టుకుని చుండెను చాలండి అక్కడ రాయబడిన పేరు ఏంటంటే మెనే మెనే టెకెల్ ఉపాసెస్ చెప్పండి అందరూ కూడా టెకెల్ ఉపాసిస్ మేనే అంటే దాని అర్థం ఏంటి ఏమండి దేవుడు చూస్తాడు చెప్పండి టెకేల్ అంటే దాని అర్థం ఏంటి దేవుడు తోస్తాడు చెప్పండి తోస్తాడు ఓ ఫార్సిస్ సరిగా లేనప్పుడు తేలిక అయిపోయినప్పుడు తీసి అవతల భారేస్తాడు ఇప్పుడు నా వెనకాల చెప్పండి ఇస్తాడు చూస్తాడు తోస్తాడు తీస్తాడు ఇస్తాడు ఏమిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు భార్యని ఇస్తాడు పిల్లల్ని ఇస్తాడు జీవనోపాధి వ్యాపారాన్ని ఇస్తాడు ఉద్యోగాన్ని ఇస్తాడు కుటుంబాన్ని ఇస్తాడు ఉద్యోగాన్ని ఇస్తాడు అన్ని ఇస్తాడు రెండు ఏంటిది అది మర్చిపోయారు అప్పుడే చూస్తాడు ఇచ్చినవన్నీ నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు అని చూస్తాడు నీ వ్యాపారంలో న్యాయం ఉంటున్నావా నీ ఉద్యోగంలో నమకస్థంగా నమకత్వంగా ఉంటున్నావా నీకు ఇచ్చిన భార్యను కొట్టకుండా తిట్టకుండా పువ్వులు పెట్టి చూసుకుంటున్నావా మల్లకంపల మీద పెడుతున్నావా అక్కడ చూస్తున్నావేంటి ఇప్పుడు నవ్వుతూ కొడుతున్నానుకుంటారు అందరు దేవుని స్తోత్రం మాత్రం హలే ముందు ఏమైనా చూసుకుంటా ఉండాలి నేను నిజమే ఇప్పుడు ఇచ్చిన వాటి అన్నింటిని ఎలా వాడుతున్నారో దేవుడు చూస్తాడు మూడు తర్వాత ఏం చేస్తాడు దేవుడు తోస్తాడు తూణికలో మనం ఏమండి లేవనుకోండి తేలిపోయేమనుకోండి తీసి అవతరపడేస్తాడు అర్థమైందండి దేవుని హస్తము మరణ శాస్త్రం రాస్తుంది ఇప్పుడు చెప్పండి ఎంతమందికి ఈ బెలిసేసరి దగ్గరికి వచ్చిన హస్తం కావాలి ఎవరికొద్దా అంటే దాని మీదకి వచ్చిన హస్తమే కావాలా హేచికల మీదకి వచ్చిన హస్తమే కావాలా ఎజ్జిరాకి తోడే నష్టమే కావాలా యోసేపుకి తోడే నష్టం కావాలా ఆ దయగలిగిన నష్టం కావాలంటే యోసేపులాగా యదార్థంగా ఉంటాం నేర్చుకోండి ఏమండి దానియాలు ప్రార్థన చేయడం నేర్చుకోండి ఎజ్రి లాగా ఉపాసం ఉండటం నేర్చుకోండి దానియాలు బహుప్రియుడిగా ఉండటం నేర్చుకోండి సౌలుకులాగా అవిదేలుగా ఉండటం నేర్చుకో మాకు అండి ఎంత మంచి అంటే ఏమంటే నిజమే ఆ మంచి చెడు స్ప్రెడ్ అయినంతగా మంచి స్ప్రెడ్ అవుతుందా అవుదా చెడ్డ మాటలు అంటే కల్పనా కథలు అంటే చెవు కోసుకుని మరి అంటారు కానీ కల్పనా కథలకు తిరుగు కాలం వచ్చినని పా గారు చెప్పినట్లుగా ఆరోగ్యకరమైన బోధ హిత హిత సహింపక సహించరు ఆరోగ్యమైనకరమైన బోధ నొచ్చుకునేది మెచ్చుకునేది కాదు ఈ వాక్యం ద్వారా చాలామంది ఇప్పుడు నొచ్చుకున్నారు నాకు తెలుసు నొచ్చుకున్నామంటే వాక్యం పనిచేసింది దేవునికి స్తోత్రం కలిగినగా అబ్బా అయ్యగారు గారు అంత బాగా చెప్పారని వాక్యం నీకు అర్థం కాలేదు వాక్యం అసలు నీకు అదే అర్థమైంది మీరు మెచ్చుకున్నారంటే మీకు అర్థం కాలేదనే మీరు నొచ్చుకోబడ్డారంటే కార్యం చేశాడు దేవుడు వాక్యం ద్వారా క్రీ కలిగించాడు నొచ్చుకున్న వారు మూడు వేల మంది బాప్తిని తీసుకున్నారు నొచ్చుకున్న వారు మారుమనిసు పొందాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి తర్వాత అపస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చును దేవుని హస్తం విరోధంగా ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో మీకు వివరిస్తున్నాను అది కదా అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొదను గనుక ఏం పడి అందరు చెప్పండి ఏం పడి అందరూ చెప్పండి ఏం పడి పురుగులు నువ్వు పురుగులు పడి చచ్చిపోతావురా అంటారు కొంతమంది నేను అంటలేదండి వాళ్ళ అనంత మాత్రాన పడువు వాళ్ళ అనంత మాత్రాన దేవుణ్ణి మహిమపరచ మహిమపరచకపోతే పడతాయి ఏంటి కళ్ళల్లో పురుగులు తెస్తారు తెలుసా చేతుల్లోంచి పురుగులు తెస్తారు తెలుసా మా మాంగారు చెప్తున్నారు ఎవరికో ఇక్కడ పేడ పురుగు అంటండి ఇక్కడికి వెళ్ళింది అంట తులిచి లోపల దాన్ని కోచ్ తీశారంట బయటికి ఎలా వెళ్ళింది పురుగు ఏమో చాలామందికి పురుగులు ప్రవేశిస్తున్నాయండి ఒంట్లో మన కడుపులో లెక్కలేన ఉంటాయి కానీ ఈ నరాల్లోకి వెళ్ళినా బ్లడ్లోకి వెళ్ళినా గుండెల్లోకి వెళ్ళినా ఏమంటే పురుగు పట్టింది దాన్ని ఏం చేయాలి ఆపరేషన్ చేసి తీయాలంట రద్దు అది అంత భయంకరం అన్నమాట నేను ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందంటే మా అమ్మకి క్యాన్సర్ అన్నప్పుడు గుర్తొచ్చింది క్యాన్సర్ కూడా ఒక పురుగే క్యాన్సర్ కూడా ఒక పురిగే లోకంలో ఉన్నప్పుడు మా అమ్మకి ఈ మాట అంటాం బాగా అలవాటు ఇప్పుడు లేదండి దేవునిలోకి వచ్చాక దేవుని భయం వచ్చాక అసలు ఆ మాట ఇటు వెళ్ళిపోయిందో తెలియదు మాట అంటే ఏదైనా గొడవైనప్పుడు నా తప్పు ఉంటే కనుక నేను పురుగులాడు చేస్తా అంట అనేది ఎదకడం అనేది కాదు అనుకునేది నాకు ఎందుకు ఆ టైంలో ఆ మాట గుర్తొచ్చింది అమ్మా అన్నావుగా అన్నా లేదా గుర్తు చేశాను నేను పాపిస్ట్ మాటలు అనుకోమాకండి పనికి మళ్ళీ మాటలు అనుకో మాకు నోరు మీ నో మీ చాలా మంచోళ్ళు అండి మంచి మాటలు మాట్లాడుకోండి మీ మీ మిమ్మల్ని గురించి మీరు ఉద్దేశించి మాట్లాడుకున్నప్పుడైనా అలాంటి పనికి మాటలు మాటలు ఉచ్చరించి మీరు మిమ్మల్ని మీరు ఇదిగో ఏ ఇదిగో ఈయన రక్తము మా మీదను మా పిల్లల మీదను అన్నారు ఏమైంది ఊచ కోసేశారు ఓసేశారు లక్షల మందిని అర్థమవుతుందండి కాబట్టి మన నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి విమర్శ జనం మన మనుషుడు మాట్లాడే ప్రతి మాట లెక్క చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి దేవుని మహింపరచాలి ఎవరు దేవుని మహింపరుస్తారంటే దేవుని మాట విని దేవుని మాట విద్యతో చూపిన వారు దేవుని మహింపరుస్తారు అబ్రహాము దేవుని మహింపరచాడు ఎలాగా అబ్రహాము దేవుని నమ్మిన అదే అతనికి నీతిగా అబ్రహాముని దేవుడు అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు మారు మాట మాట్లాడాల అసంపూర్ణంగా విద్య చూపినవాడు కాదు అబ్రహాము సంపూర్ణంగా విద్య చూపించాడు మీలో ఇప్పుడు పది ఆజ్ఞులకి ఎన్ని ఆజ్ఞలకు లోపడుతున్నారు మీరు ఆలోచించండి అన్ని ఆజ్ఞలకు లోపడుతున్నారా తల్లిదండ్రులు సన్మానిస్తున్నారా పొరుగు అనేది ఆశించకుండా ఉంటున్నారా ఏమండి పది ఆజ్ఞలు కూడా వివరిస్తే పదాజ్ఞులు ఐదు ఆజ్ఞులైనా మనలో తప్పులు ఉంటాయి లోటుపాట్లు ఉంటాయి ఆజ్ఞలు అతిక్రమించే అడుగు ఉంటున్నాం కాబట్టి ఎంతమంది దేవుని మహింపరుస్తున్నారు ఆలోచించండి సరే తర్వాత మాటలోకి వెళ్తాను ఈ తిరుగుబాటు అనేది దేంతో సమానం అన్నాడు పాప సమీల్ గారు అమ్మయ్యా ఒక్కళ్ళన్నా చెప్పారు దేవుని స్తోత్రం చెప్పండి అలేయా చెప్పండి అమ్మా సోదే అని చెప్పండి ఒక మాట గట్టిగా గట్టిగా చెప్పండి సోదే అంటారు మీరు వాక్యం ఆ చెప్పేమ కూడా ఖచ్చితంగా నిజమే చెప్పుద్ది సోది చెప్తానమ్మ సోది టింగ్ 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 అంటది కదండి ఆమె ఏం చెప్తానంటుంది సోదే ఆ సోది చెప్పేమని పిలిపించుకొని డబ్బులు పెట్టి బియ్యం పెట్టి ఆ ఆపసోఫాలు పడిపోయి సిప్పమ్మ చెప్పమ్మా నా భర్త ఎక్కడున్నాడు నా బిడ్డ ఎక్కడున్నాడు వాక్యం చెప్తుంది చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళేం ఎరగరో బతికిన చచ్చిన సింహం కంటే బతికన కుక్క మేలు చనిపోయిన వారికి ఏమీ తెలియదు బాధ తెలియదు నొప్పి తెలీదు వాళ్ళకి ఏం తెలీదు అంటే మా ఆయన ఉన్నాడా సూర్యటుకు నేలాడుతున్నాడా మా గురించి ఆలోచిస్తున్నాడా మా గురించి కలవబడుతున్నాడా బతికినంతకాలం ఆలోచించాడు కష్టపడ్డాడు ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండవరా ఆయన్ని నిజమండి కొంతమంది ఉంటారు సొమేలే ఉన్నాడు ఎవరో ఎంతకండి సొమే సౌలు సౌలు వెళ్ళిపోయి కర్ణపశాజీ దగ్గరికి వెళ్ళి సమ్మెలను రప్పించవా సమ్మె రప్పించవా బతికినంతకాలం నీకు చెప్పాడుగా చనిపోయా కూడా సేవకుని నిద్రపోనవా నిద్రలో ఉన్నావా సమీరులు పైకొచ్చు అంటాడు నీవెందుకు నన్ను రమ్మని తొందర పెట్టావు ఇప్పుడు నిజంగానే తొందర పెడితే సొమీరులాగానే వచ్చారనుకోండి మామూలు తాతలు అక్కల చెల్లెలు అన్నదమ్ములు వచ్చారనుకో ఉంటారు అక్కడ పారిపోతారు అంతే దేవునికి స్తోత్రం కలిగినగా కాబట్టి గమనించాలి దేవునికి వాక్యం చలవిస్తుంది దేవునికి వాక్యం చదివిస్తుంది సోద గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం కాండం పంతొమ్మిది ముప్పై ఒకటి లేవికాండము పంతొమ్మిది వద్ద ముప్పై ఒకటి వచ్చినావు